హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూత్స్ ఆఫ్ తెలుగు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ మరాఠా యోధుడి గురించి చాలా వీడియోలో చూసే ఉంటారు, చాలా కథలు కథలుగా వినే ఉంటారు. కానీ ఆయన పెద్ద కుమారుడు షంబాజీ రాజ్ భోస్లే గారి గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. సో ఈ వీడియోలో షంబాజీ రాజ్ భోస్లే గారి వీరగాథ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. షంబాజీ రాజ్ భోస్లే గురించి తెలుసుకునే ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. June 6, 1674 రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదు ప్రదానం చేశారు. కొన్నాళ్లకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు, గీంగిలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాల తీవ్ర జ్వరంతో బాధపడి April 3, 1680 12:00 రాయగఢ్ కోటలో మరణించారు. శివాజీ పెద్ద కొడుకైన శంబాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు. షంబాజీ రాజ్ భోస్లే 14, 1657 జన్మించాడు మరియు 11 మార్చి 1689 చనిపోయాడు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు ఈ శివాజీ రాజ్ భోస్లే. శివాజీ తర్వాత ఆయన వారసునిగా మరాఠా సామ్రాజ్యాన్ని పాలించాడు. ఆయన పరిపాలనా కాలం కేవలం 9 సంవత్సరాలు మాత్రమే. ఈ 9 సంవత్సరాల్లోనే ఆయన ధర్మవీర్గా బిరుదును పొందాడు. ఈయనని మరాఠా ఎంపైర్కి 2వ ఛత్రపతిగా చెప్తారు. ఈయన పరిపాలించింది కేవలం 9 సంవత్సరాలు మాత్రమే మరియు ఈయన జీవించింది 30 సంవత్సరాలు మాత్రమే. ఈ కాలంలోనే చాలా గొప్ప గొప్ప విషయాలు సాధించాడు. అసలు స్టోరీలకు వస్తే షంబాజీ అతని సలహాదారు కవి కలాష్లను ఔరంగజేబ్ సేనాని ముఖరబ్ ఖాన్ సంగమేశ్వర వద్ద కుట్ర చేసి బంధించాడు. వారిని ఒంటలకు కట్టేసి రాళ్ళు పేడ విసిరి అవమానించాడు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నింటినీ తనకు స్వాధీనం చేసి ఇస్లాంలోకి మారితే షంబాజీని వదిలేస్తానని బేరం పెట్టాడు మొఘల్ చక్రవర్తి. తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ణి కీర్తించాడు షంబాజీ. దాంతో వారిని 40 రోజుల పాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. కనుగుడ్లు గోళ్లు పీకారు. బతుకుండగానే చర్మం వల్చారు. ఏం చేసినా మతం మారనని, ఒక్క కోటని స్వాధీనం చేయనని ధైర్యంగా చెప్పాడు. చివరికి March 11, 1689 అసువులు బాశాడు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు. షంబాజీ శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పరవేయమన్నాడు. అక్కడికి దగ్గరలో వధు గ్రామస్తులు నదిలోకి దిగి షంబాజీ శరీర ఖండాలని వెతికి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంత సంస్కరణలు చేశారు. తండ్రికి ఛత్రపతి బిరుదు ఉన్నట్లే షంబాజీని ధర్మవీర్గా గౌరవిస్తారు మరాఠా ప్రజలు. మహారాష్ట్రకి మరాఠా సామ్రాజ్యానికి గొప్ప పేరు తేవడానికి ఛత్రపతి శివాజీతో పాటు షంబాజీ మహారాజ్ కూడా ఒక కారణం చెప్పవచ్చు. షంబాజీ మహారాజ్ చిన్నప్పుడే తన నాన్నమ్మ దగ్గర పెరిగాడు. తన చిన్న వయసులోనే సంస్కృతి సంప్రదాయాలతో పాటు 13 భాషలు నేర్చుకున్నాడు. ఆ 13 భాషల్లో పోర్చుగీస్ కూడా ఒకటి. షంబాజీ మహారాజ్ని చిన్నప్పుడే ఔరంగజేబు స్నేహం కోసం పిలిచి 9 సంవత్సరాల వయసు అప్పుడు ఢిల్లీలో జైల్లో పెట్టాడు. వేరే ఏ పిల్లలైనా ఆ వయసులో చాలా భయపడిపోయి లొంగిపోతారు. కానీ షంబాజీ మహారాజ్ మాత్రం తన తండ్రి ఆశయం కోసం ఏ నోరు విప్పలేదు. హిందూ మతం నుంచి బయటకు రాను అని చెప్పేశాడు. తర్వాత 9 సంవత్సరాల వయసు అప్పుడు అక్కడ నుంచి తప్పించుకొని తన 10వ సంవత్సరం అప్పుడు చాలా మంది రాజుల్ని కలిసి యునైటెడ్ గా చేయడం స్టార్ట్ చేశాడు. కేవలం 19 సంవత్సరాల వయసు అప్పుడేనే షంబాజీ మహారాజ్ తన 23 ఏళ్ల వయసు అప్పుడు తన తండ్రి అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయాడు. 23 ఏళ్ల వయసు అప్పుడే మహారాజుగా పీఠం ఎక్కాడు. భారతదేశంలోని ఫారినర్స్ని వెళ్ళగొడితే ఇండిపెండెంట్ రాజ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆ టైంలోనే అతని ఆలోచనలు చాలా గొప్పగా ఉండేవి. ఔరంగజేబ్కి ఒక ఫోర్ట్ ఉండేది. ఆ ఫోర్ట్లో ఉన్న ఖజానా మొత్తం ఈ మొఘల్ సామ్రాజ్యం నుంచి తీసుకొచ్చి అఖండ భారతాన్ని నిర్మించాలనుకున్నాడు. 23 ఏళ్ల వయసు అప్పుడునే ఒక పెద్ద మొఘల్ కింగ్ అయిన ఔరంగజేబ్ని ఓడించాడు. ఔరంగజేబ్ని ఒక్కసారి కాదు, చాలా సార్లు ఓడించాడు. మరియు ఔరంగజేబ్ పోర్చుగీస్ వారి నావీ సహాయంతో మళ్లీ యుద్ధానికి దిగాడు. అయినా కూడా షంబాజీ మహారాజ్ మళ్లీ ఓడించాడు. మొఘల్ రాజులు ఎంత ఇబ్బంది పెట్టినా షంబాజీ భోస్లే మాత్రం నార్త్ ఇండియాపై కన్ను మాత్రం పోలేదు. రాజస్థాన్, గుందేల్ఖండ్, పంజాబ్ లాంటి రాజ్యాలని భారతీయ హిందూ సాంప్రదాయంగా తీర్చిదిద్దాడు. అది మన భారతదేశానికి షంబాజీ మహారాజ్ చేసిన కాంట్రిబ్యూషన్. తన చివరి రోజుల్లో కూడా ఔరంగజేబ్ ఎంత శిక్షించినా హిందూ మతం నుండి మతం మారనని తన తండ్రి ఆశయాన్ని బ్రతికించాడు. మొఘల్స్ ఆయన్ని మోసపూర్వకంగా బంధించి జైలులో వేసి చాలా చిత్రహింసలు పెట్టారు. ఆఖరుకు ఆయన చర్మాన్ని ఒలిచిన ఓం నమ శివాయ అన్నాడు తప్పితే
హిందూ మతం నుండి మరో మతానికి మారలేదు. మొఘల్ రాజు ఔరంగజేబ్ కోపానికి శంబాజీని ముక్కముక్కలుగా నరికి నదిలో పారవేశాడు. చివరికి అక్కడ ప్రజలు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలతో ధర్మవీర్ అనే బిరుదుతో అంత్యక్రియలు జరిపించారు.